75 ఏళ్ల తర్వాత దేశ ద్రోహం చట్టం అవసరమా? సెక్షన్ 124A పై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు. జగన్ మెడలు వంచైనా ఉద్యోగాలు భర్తీ చేసేలా పోరాడతాం, నిరుద్యోగులను వైసీపీ దగా చేసిందన్న లోకేష్. వర్షాలకు ఉప్పొంగుతున్న బిక్కేరు వాగు, భువనగిరిలో 8 గ్రామాలకు నిలిచిన రాకపోకలు. భారత్ మెడికల్ హబ్ గా వారణాసి, కోవిడ్ నుంచి యూపీ తేరుకుంటోందన్న మోదీ. డెల్టా రకంతో ముప్పు తప్పదన్న డబ్ల్యూహెచ్ఓ, ప్రభుత్వాల సడలింపులతోనే వేగంగా వ్యాపిస్తోందని ఆందోళన.